కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల భాగంగా ఇవాల 29 తారీఖు ఆగస్టు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్న మల్లన్న తెలిసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు ఎవరు కోవిడ్ టెస్టులు చేశారని ఎంక్వైరీ చేసి చిలకలగూడ సిఐ నరేష్ ఒక బాబుని పాప ఆయన పేరు కూడా తెలియదు నాకు కోవిడ్ టెస్టులు చేసినటువంటి బాబుని తీసుకపోయి ఆయనను విపరీతంగా హింసించి ఆయన తోటి తీన్మార్ మల్లన్నకు నేను కోవిడ్ టెస్టులు చేయలేదు ఈ తప్పుడు రిపోర్ట్ అని చెప్పి ఒక కుట్రకు తెరలేపాడు నేను చెప్తా ఉన్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీకు దమ్ముంటే నీ గాండ్ల దమ్ముంటే నాతోట్రా ఈ నడిమిట్లో పోలీసు వాళ్ళని పెట్టి ఈ దుర్మార్గం చర్యలకు ఎట్లయితే పాల్పడుతున్నావో మిత్తికి వసూలు చేస్తా ఇక్కడ ఉన్నటువంటి సిఐ నరేష్ కూడా చెప్తా ఉన్నా గోదాడ పక్క కదా మొత్తం వచ్చింది జాగం ఇంకా ఏమన్నా చేస్తే నిన్ను ఎవడు కాపాడలేడు అక్కడ నీ పైన బాస్ ఎవడో వాని పేరు చెప్పు ఎవడు ఒత్తిడి చేస్తున్నో వాని పేరు చెప్పు బరాబర్ ఎదుర్కొంటాం లీగల్ గా ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులను దాచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంగతి చెప్తాం నీ సంగతి చెప్తాం అందరి సంగతి చెప్తాం ఇప్పటికైనా నేను చెప్తున్న తెలంగాణ ప్రజలారా తీన్మార్ మల్లన్న పాదయాత్ర సాగొద్దని ఈ నైట్ కూడా ఇప్పుడు చిలకలగూడ పిఎస్లో ఎంక్వైరీ పెట్టి విపరీతంగా కొట్టి ఆ పిల్లవాడిని తీన్మార్ మల్లన్నకి ఎగనిస్ట్గా చెప్పని చెప్పి చెప్తా ఉన్నారు సో నాకు సమాచారం అందింది ఖచ్చితంగా మీ సంగతి చెప్తాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలమైన మేము జీతాలు ఇస్తున్నాం కాబట్టి మీ సంగతి చెప్తాం 100% ఈ కేసును లీగల్గా గౌరవ న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటాం బరాబర్ పరిష్కారం తీసుకొస్తాం కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తన తీర్పు మార్చుకోవాలి ఈ రకంగా దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తాను